వారసుడు మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు గారు ప్రకటించారు. సో తర్వాత నిర్మాతల నుంచి ఒక ల్యాక్ కూడా వచ్చింది. తమిళ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకి థియేటర్ల విషయంలో కొన్ని కొన్ని థియేటర్లే కేటాయించాలి అని చెప్పేసి, సో ఆ వివాదం కొంచెం కొంచెంగా ముదురుతూ వస్తుంది. సో అక్కడ మరి తమిళ డైరెక్టర్స్ కూడా కొంతమంది ఇప్పుడు తెలుగు సినిమాలను అడ్డుకుంటామని వాళ్ళు, ఏంటి అసలు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఏం జరుగుతుంది, అసలు దీనికి ప్రధాన కారణం ఎవరు? దీనికి రీసెంట్గా అల్లు అరవింద్ గారు కూడా స్పందించడం జరిగింది. సో రిలీజ్ అవుతాయి అంటారా, ఇట్లాగే డేట్లు అవి ఇవి ఏమన్నా మళ్ళీ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందా? మేనేజ్మెంట్ పక్కన పెట్టేస్తే కంపల్సరీ క్లాషెస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు వివాదం, ఎప్పటి నుంచో మన రజనీకాంత్ పేట సినిమా అప్పుడు 15 థియేటర్లు ఇచ్చారు. ఆ టైంలో మంచి మహామహా సినిమాలు ఉంటే అప్పుడు కూడా దిల్ రాజు ఉన్నాడు, ప్రతి సంక్రాంతికి ఉంటాడు ఆయన. సో పేట సినిమాకి థియేటర్స్ 15 ఇచ్చారు. రజనీకాంత్కి తెలుగులో ఉన్న మార్కెట్ మీకు తెలియదా? ఆయన తమిళ్లో ఎంతో తెలుగులో కూడా అంతే కదా, మీరు ఎందుకు 15 థియేటర్లు ఇవ్వడం చాలా అవమానకరంగా ఉంది మాకు, కనీసం కొన్ని పెంచండి లేకపోతే అట్లీస్ట్ ఒక స్టేజ్ వరకు అయినా ఇవ్వండి అని చెప్పేసి చాలా చేశారు. గొడవలు పట్టించుకోలేదు. అండ్ ఇక్కడ సరిగ్గా ఓ మోస్తారు ఆడింది, దానికి హిట్ టాక్ వచ్చింది. మళ్ళీ తమిళ్లో అది బాగా లేచింది సినిమా, వాళ్ళకి అప్పుడు నుంచి కొంచెం గుసాగుసా ఉన్నారు. ఆ తర్వాత మన బాహుబలి ఇలాంటివన్నీ సినిమాలు అక్కడ, అంటే ఈ సోషియో ఫ్యాంటసీ కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ ఈ విజువల్ వండర్స్ ఏవైతే ఉన్నాయో, హిస్టారికల్ పీరియాడికల్ డ్రామాస్ అన్నీ కూడా వాళ్ళ దాంట్లో మనతో పాటు ఈక్వల్గా ఆడాయి. వాళ్ళ మరక్కర్ సినిమాని మన వాళ్ళు పట్టించుకోలేదు, అసలు డిస్ట్రిబ్యూషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అండ్ ఇక డైరెక్ట్ వాళ్ళు ఏం చేసారు లేక ఓటీటీకి వచ్చేసారు మరక్కర్. అండ్ అది పక్కన పెట్టేస్తే ఇంతే, వీళ్ళకి ఎందుకు ఇట్లా ఉన్నారు అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ ఉంది. ఇక మొన్న పొన్నియన్ సెల్వన్ తో ఇక వాళ్ళు కట్టెలు తెచ్చేసుకున్నారు అనమాట. పొన్నియన్ సెల్వన్ కంటే ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఏమైందంటే మన దగ్గర వచ్చేసి రివ్యూస్ అన్ని, రివ్యూస్తో పాటు థియేటర్స్ అన్ని కూడా కొంచెం తక్కువే వాళ్ళతో పోలిస్తే. అక్కడ పెద్ద హిట్, అండ్ నిన్నే 500 కోట్లు వచ్చాయి దానికి, 500 క్రోర్స్ మార్క్ క్రాస్ చేసి నిన్నే జస్ట్. సో అక్కడ విషయం ఏంటంటే ఇంకొకటి, మన వాళ్ళకి అర్థం కాల, అంటే ఆ డైలాగ్స్ చాలా మరీ పోయిటిక్ వేలో ఉంది. నెంబర్ వన్, ఆ హిస్టరీ స్టోరీ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది, డైరెక్ట్గా చూసే వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు. అండ్ నెంబర్ టూ, అండ్ పైగా మనది అనువాదం కాబట్టి ఆ డైలాగ్స్ కూడా చాలా డెప్త్గా ఉండేసరికి ఎక్కలా జనాలకి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒకే ఒక సీన్, ఇప్పుడు కార్తి అండ్ మన ఐశ్వర్యరాయ్ కూర్చొని మాట్లాడే టైంలో అనుకోకుండా వాళ్ళ హస్బెండ్ వస్తాడు రాజు. రాజు వస్తే వీడు వెళ్ళిపోవాలి 100%, ఈ క్యారెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో తను ఏమంటాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, మీ ఊరేది అని అడిగితే పైన ఆకాశం కింద భూమి అంటాడు. ఐశ్వర్య ఏమంటది, మిమ్మల్ని మీ ఊరికి పంపిస్తే ఏర్పాటు నేను చేస్తా అంటాను, అంటే నేను చంపేస్తాడు వాడు వస్తే అని చెప్పేసి ఇండైరెక్ట్గా. నెక్స్ట్, ఇప్పుడు ఈ రాజ్యాన్ని గెలుచుకునే ఉద్దేశం నాకు లేదు మేడం అంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆ రాజుని వేసేస్తే రాజ్యం నా వశం అయిపోతుంది అని. అంత డీపు రెండు డైలాగ్స్తో అట్లా వెళ్ళిపోయింది. అది ఎవరికి ఎక్కలా అర్థము కాల, అంటే ఆ సినిమా అంతా అలాగే ఉంది మళ్ళీ చెప్పాలంటే. సో జనాలకు అర్థం కాల, అదొక ప్రాబ్లం. ఇప్పుడు అది సినిమా బాగుంటే ఆదరిస్తారని చెప్పి తమిళ సినిమాలు చాలా ఇక్కడ, ఎగ్జాక్ట్లీ రీసెంట్గా కూడా విక్రమ్, అవును అది కూడా మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతార. అంతెందుకు మనం వాళ్ళ విశాల్ని కానీ విజయ్ అజిత్ వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయట్లేదా? అట్లా ఏం లేదు, కానీ జస్ట్ అట్లా అనుకున్నారు అంతే. పొన్నియన్ సెల్వన్తో మీరు రివ్యూలు బ్యాడ్గా ఇచ్చారు, అర్థం కాలేదన్నారు, సినిమా బాగాలేదన్నారు, 1.5 2 రేటింగ్లు ఇచ్చారు, ఇక్కడేమో మాకు పెద్ద హిట్ అయింది, సో మీరు కావాలనే మా తమిళ సినిమాలని ఇలా చేస్తున్నారని చెప్పి ఒక ఫైట్ కూడా బాగా నడిచింది. అండ్ ఇక అది కాస్త సర్దుమణుగుతున్న టైంలో ఇప్పుడు ఈ సంక్రాంతి ఇష్యూ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంక్రాంతికి మళ్ళీ దిల్ రాజు ఏం చేశారంటే, వారసుడు సినిమాని యాక్చువల్గా స్ట్రేట్ తెలుగు సినిమా అండ్ తమిళ సినిమా బైలింగ్వల్ అన్నాడు. ఫస్ట్ బైలింగ్వల్ అని మేనేజ్ చేసే టైంలో ఒకనొక టైంలో వంశీ పైడిపల్లి ప్రెస్ మీట్లోనో ఎక్కడో ఇది స్ట్రేట్ తమిళ సినిమానే తెలుగుకి అనువాదం అని చెప్పేశాడు. అయ్యో డైరెక్టర్ ఇలా అన్నాడు, ప్రొడ్యూసర్ ఏంటి ఇలా అన్నాడు అని, అంటే ప్రొడ్యూసర్ ఎందుకు అలా అన్నాడు అంటే సంక్రాంతికి థియేటర్స్ దొరకవు, ముందు నుంచే ఈ తెలుగు సినిమాలాగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే నాకు థియేటర్స్ వస్తాయని చెప్పేసి ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనుకోకుండా డైరెక్టర్ నోరు కక్కేశాడు అసలు విషయాన్ని. సో ఇక ఇది తమిళ సినిమా నేను ముద్రపడిన తర్వాత థియేటర్స్ తగ్గించుకోవాలి. ఎందుకు అంటే గతంలో దిల్ రాజు గారే ఈ ఇష్యూని తెర మీదకి తెచ్చారు. సంక్రాంతి టైంలో మన స్ట్రేట్ తెలుగు సినిమాలు ఎక్కువ ఉండే టైంలో మీరు అనువాద చిత్రాలు కొంచెం తగ్గించుకోండి వీలైతే,
లేదు పెద్ద స్టార్ సినిమాలు ఏమైనా వస్తుంటే కొన్ని థియేటర్స్ ఓ మోస్తారు కేటాయించాను, కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం తెలుగు సినిమాలకు ఇవ్వండి అనేది ఈయన లేవనెత్తిన అంశమే అది. ఓకే, ఇప్పుడు ఇది ఈయన సినిమా కంటే కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఈయనకి ఎదురు తిరిగింది. ఈ టైంలో ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాని ఒకసారి కాదు, తమిళ సినిమాని ఒకసారి కాదు, మల్టీలింగ్వల్ బైలింగ్వల్ రకరకాలుగా ఎన్ని విధ వదంతులు వచ్చినా కూడా అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు సంక్రాంతి రేస్ విషయానికి వస్తే అక్కడ ఉంది ఎవరు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అసలు ఇక్కడే. అండ్ మైత్రి మూవీస్ తలా తోక పట్టుకుంటుంది, ఏం చేయాలో అర్థం కాక ఒక వారం ముందుక ఒక వారం వెనక్క లేదా కలిసి వస్తే ఏమన్నా ఉంటుంది, మళ్ళీ రెండిట్లో శృతి హాసన్ హీరోయిన్, ఇట్లా ఇంకా రకరకాల ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ వారసుడు అంటే ఈ టైంలో. అండ్ అఖిల్ని ఇరికిద్దామని చూస్తే పాపం ఆయన కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం, మరి ఎందుకు బల్లగుద్దినట్టు చెప్పారు నేను సంక్రాంతికే వస్తున్నా అని. రీసెంట్గా కొంచెం మార్పు చేర్పులు అయ్యాయి. వారసుడిని కూడా కాస్త అటేద్దామా ఇటేద్దామా అన్నట్టు ఆలోచించే టైంలో ఎందుకు అలా చేస్తారు. అండ్ పొంగల్ తమిళ్లో కూడా వాళ్ళకు కూడా పెద్ద పండుగ, ఆ టైంలో వాళ్ళవి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి, మనకి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే తెలుగు సినిమా, తమిళ సినిమా, గుజరాతీ సినిమా, కన్నడ సినిమా అని ఉన్నాయో వాళ్ళ వాళ్ళ పండుగలకి సినిమాలు రిలీజులు బాగానే అయ్యాయి, హిట్ అయ్యాయి, బాగున్నాయి. పాన్ ఇండియా లెవెల్కి సినిమా ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పుడు ఈ కొట్లాటలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ పాన్ ఇండియా మంచిదే, ఎందుకంటే ఒక ఒక భాష అల్లు అరవింద్ గారు రీసెంట్గా పాన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత సినిమా ఎల్లలు అనేవి చెరిపేసాం, సినిమాకి ప్రాంతం భాష ఎటువంటి భేదాలు లేవు ఇప్పుడు సినిమాలు కానీ, అల్లు అరవింద్ గారు చెప్తున్నారు కదా. అదే, ఎందుకంటే ఇప్పుడు సినిమాని ఈ రీజియన్లో తీసుకొని ఇక్కడే రిలీజ్ చేసుకున్నారు, దాన్ని ఎక్కడన్నా ఆడించుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జపాన్లో ఆడట్లా అలాగే ఆ సేమ్ ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. దాన్నే పాన్ ఇండియా అయిపోయింది లెవెల్లో, మల్టీ స్టేట్స్లో రిలీజ్ చేసుకుంటూ, మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఆ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత అంతే ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది వీళ్ళకి. ఇంత ఇక్కడ ఎంత మార్కెట్ ఉందో అక్కడ కూడా అంత మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇక్కడ మార్కెట్ ఉన్నట్టే మలయాళంలోనూ ఉంది. ఈవెన్ అక్కడ రజనీకాంత్ గారైనా కమల్ హాసన్ గారైనా అక్కడ ఎంత మార్కెట్ ఉందో వాళ్ళకి ఇక్కడ అంత మార్కెట్ ఉంది. సో ఇట్లా మార్కెట్ పెరిగేసరికి పెద్ద సినిమా వాళ్ళు హై బడ్జెట్ సినిమా తీసినప్పుడు ఎక్కువ థియేటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బికాజ్ వాళ్ళకు కూడా కలెక్షన్స్ కీలకమే. ఇప్పుడు ఈ సినిమాలకు ఎంత పెడతారు వాళ్ళు అంతే పెట్టుకుంటున్నారు, కలెక్షన్స్ కీలకం. మరి ఇప్పుడు దిల్ రాజు గారు వెనక్కి తగ్గుతారంటారు, ఎందుకంటే వాళ్ళు థియేటర్లు తగ్గిస్తే కలెక్షన్స్ ప్రాబ్లం వస్తాయి. అవును, కానీ తగ్గాల్సిందే. రీజన్ ఏంటంటే ఆ రూల్ ఈయననే ఒకసారి స్ట్రిక్ట్గా పాస్ చేశాడు ఇంతకు ముందు, అతను అన్న మాటలే అవి, అప్పుడు గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు అది ఈయనకి ఎదురయ్యింది. సో ఇచ్చిన మాట ప్రకారం ఉండాలి కదా, ఉండాల్సిందే, ఇంకా దాన్ని ఇంకేం చేయలేము. అంటే ఒక ఒక సినిమాతో మొదలయ్యి ఇప్పుడు ఇండస్ట్రీల మధ్య విభేదాలు వచ్చే అంతగా ఇప్పుడు అటువైపు నుంచి కూడా డైరెక్టర్ సీమన్ ఆయన కూడా స్పందించారు, తెలుగు సినిమాలను అడ్డుకుంటాం ఇక్కడ, తెలుగు సినిమాలను ఇక్కడ రిలీజ్ అవ్వను అవ్వనివ్వం అని చెప్పేసి. సో మరి ఇది ఎట్లా ఇప్పుడు సాల్వ్ అవుతుంది? మరి అంతే కదా, వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలాగే మన ఏమన్నా నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో లేకపోతే పుష్ప 2 అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మన స్టేట్తో పాటు మిగతా స్టేట్స్లో కూడా హై మార్కెట్ హై బిజినెస్ చేసిన సినిమాలు స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ సినిమాలు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, ఆ సిట్యువేషన్స్ వస్తాయి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్ అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు కానీ మన వాళ్ళు మాటల పైన ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం. ఈవెన్ మా అసోసియేషనే రెండు భాగాలు, వాళ్ళో వర్గం వీళ్ళో వర్గం అని. కానీ తమిళ్లో రాష్ట్రం రాష్ట్రం ఒక మాట మీదే ఉంటుంది, వాళ్ళు వాళ్ళ భాషకి వాళ్ళ మాటకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ కనుక నిజంగా వీళ్ళు తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వద్దని కొంచెం గట్టిగా చెప్పినా సరే ఆ నడిగర్ సంఘంలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఇంక అంతే, ఇక తమిళ్ బిజినెస్ మర్చిపోవాల్సిందే, దాని మైండ్ నుంచి తీసేసి ఆడుద్దిలే అన్నట్టుగా ఇంకా మిగతా మార్కెట్ చేసుకోవాలి అంతే, అంత నుంచి ఇంకేం చేయలేం. వై బికాజ్ గట్టిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు తమిళ డైరెక్టర్స్తో మన తెలుగు హీరోస్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు శంకర్ గారి ప్రాజెక్టు రామ్ చరణ్ గారితో నడుస్తుంది. సో ఇలా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు అక్కడికి తెలుగు డైరెక్టర్లు తమిళ్, ఇప్పుడు విజయ్ అయింది, ఇప్పుడు వంశీ పైడిపల్లి గారు, ధనుష్ నెక్స్ట్ మూవీ మన డైరెక్టరే, ఈవెన్ నాగ చైతన్య కూడా. అండ్ అంతే, ఇప్పుడు ఇది అక్కడికే వచ్చేస్తుంది. ఎంత చేసుకున్నా ఇప్పుడు శంకర్ గారి సినిమా ఎఫెక్ట్ అవుతుంది, గౌతమ్ వసుదేవ్ మీనన్ గారి సినిమాలు అయినా సరే, మణిరత్నం గారి నెక్స్ట్ సినిమా అయినా సరే, ఇక ఇక కంటిన్యూ అవుతూ ఉంటుంది యుద్ధం, ఒక దగ్గర ఆగేలా లేదు. కాకపోతే వీళ్ళు సెటిల్డ్గా మరి అన్ని థియేటర్స్ నాకే అన్నట్టు కాకుండా పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు ఒక ప్లాన్డ్ వైజ్గా వెళ్తే బాగుండేది. ఇప్పుడు ఈ 3 వారాలు చూసుకుంటే నాకు తెలిసి యశోద తర్వాత అసలు ఇప్పుడు సినిమాలు ఏమి ఉన్నాయి, యశోద ముందే ఉన్నాయి, ఏమీ లేవు, హై బడ్జెట్ సినిమాలు లేనే లేవు. అండ్ చాలా ఫ్రీగా ఉన్నాయి, ఇట్లాంటి టైంలో కొంచెం రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ డిసెంబర్లో అవతార్ ఉంది,
దాన్ని ఎవరు ఏం చేయలేరు ఆ టైంలో. కనీసం 2 వీక్స్ వరకైనా దాన్ని ప్రపంచం కొనసాగుద్ది, దానికి ఉన్న బజ్ అలాంటిది. ఇంకంతే, ఇంకా సంక్రాంతి సినిమాలు అంటే తెలుగు. అండ్ పైగా పెద్ద హీరోలు ఇద్దరు దిగుతున్నారు అప్పటికే. అదేంటిది, థియేటర్స్ అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ కొంచెం డివైడ్ టాక్ వచ్చినా సరే తేలిపోతుంది.